మళ్ళీ జగనే సీఎం 160 సీట్లు 160 172 కి 172 సీఎం ఈసారి జగన్ సీఎం దానికి ఎదురు లేదు ఎవరు అడ్డొచ్చో లేదు జగన్ నాబే లేదు జై జగన్ జగన్ నాబే లేదు అన్న పవన్ కళ్యాణ్ నేను ఆపుతాను జగన్ పవన్ కళ్యాణ్ గారు అమ్మ మొగుడు వచ్చినా గానీ ఇక్కడ ఆబో లేడు 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 టీడీపీ గా డిపాజిట్లు కొల్లేవు లేవన్న ఇప్పుడు మరి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చుడు ఈసారి డెఫినెట్ గా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం జగన్ మోహన్ రెడ్డికి ఓరిస్తాం అన్నాడు రిటర్న్ గిఫ్ట్ జగన్ మళ్ళీ కలిసేది జగనే చంద్రబాబుకి ఛాన్స్ లేదు పవన్ కళ్యాణ్ ఆడేవుడే వరపాగాడు ఆడేవుడే మాట్లాడితే ఇక్కడ సరిపోతాడు తెలంగాణ దెంగిడు మళ్ళీ మొండ మళ్ళీ ఈ మధ్యలో మొన్నటి దాకా ఏడిచిండు ఇప్పుడు ఏమి ఏడుతున్నావు ఏడ దెంగిడు తెలంగాణ దెంగిడు ఆడేవుడే కాదు పెద్ద హీరో లేదు జగన్ సీఎం జగనే సీఎం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అభిమానం చాలా అభిమానం చెప్పలేనంత అభిమానం క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా ఇంటి దగ్గర అభిమానం ఇక ఆగదు ఏం చేశాడు జగన్ నీకేం చేశాడు నాకు జగన్ వచ్చిన తర్వాత పింఛన్ ఇచ్చాడు అన్న ఇంతవరకు ఇవ్వలా నాకు ఇవ్వలా మా నాన్న లేడు వితంతు పెంచిన ఇస్తున్నారని చెప్పి ఒక ఇంట్లో ఒకటే అని చెప్పి ఇచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కార్డులో మూడు అయిన ఇస్తా అన్నాడు అది అది బాగా చేస్తున్నాడు జగన్ బాగానే ఉందా మరి ఈసారి మళ్ళీ అయితే జగన్ గెలుస్తాడంట మళ్ళీ గెలుస్తాడు మరి జగన్ ఈసారి ఓడిస్తాను గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్ అవన్నీ ఇంకా మనం మాట్లాడకూడదు చెప్పకూడదు కూడా ఏంటి మరి జగన్ అయితే గెలవని అన్నాడు కదా జగన్ 100% గెలవకపోతే ఎంతమంది జగన్ వెనుకొస్తారన్న మరి జగన్కి మైండ్ సరిగ్గా పనిచేయలేదు అన్న నారా లోకేష్ మైండ్ బాగా పనిచేస్తే పనిచేసిన వాళ్ళు బాగా మాట్లాడతారు పని చేయని వాళ్ళు ఎర్ర బుక్ పెడతారు మరి అదే అంటున్నాడు నారా లోకేష్ నేనే రెడ్ బుక్ ఉంది నా దగ్గర ఒకటి అందరి పేర్లు రాసుకున్నాను రేపు నేను అధికారంలోకి వస్తే సంగతి చూస్తాను నేనే పెడతా అన్న బుక్ ఏముంది మళ్ళీ అయితే జగన్ గెలుస్తాడు గెలుస్తాడు పక్కగా పక్క